ఐక్యరాజ్య సమితి సైతం మెచ్చుకునే స్థాయిలో కేసీఆర్ గారు రైతుల పక్షపాతిగా పేరు తెచ్చుకుంటే ఆ పేరు తెలంగాణకు ఉండొద్దు అనే ఉద్దేశంతో రైతుల పాలిట రాక్షసుల లెక్క ఎక్కడ కూడా 24 గంటల కరెంటు రావడం లేదు, రైతు బంధు ఇవ్వడం లేదు. అదేవిధంగా రైతులు ఏ గాత ఉండదు మనవలు ఏం చెప్తాయి, తొండలు మనవలు ఏం చెప్తాయి, కుట్రా పంపే చిక్కడుందిరా పట్టేసి పట్టేసి లోపల ఆ రకంగా ఈరోజు ఎన్ని అడ్డంకలు వచ్చినా ఎంతమంది రేవంతులు వచ్చినా కూడా ఇవాళ హరీష్ అన్న గారు సవాల్ చేసి డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు 70 లక్షల మందికి 40,000 రుణాలు మాఫీ చేస్తారని చెప్పేసి 40,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తారని చెప్పి